సీఎంఓ నుండి ఫోన్ రావడంతోనే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లానని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్న ఆయన రాజకీయ పరమైన విషయాలేమీ సీఎంతో మాట్లాడలేదన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు వసంత కృష్ణ ప్రసాద్. సీఎంఓ నుండి ఫోన్ రావడంతోనే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లానని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్న ఆయన రాజకీయ పరమైన విషయాలేవి సీఎంతో మాట్లాడలేదని అన్నారు ఆయన. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు వసంత కృష్ణ ప్రసాద్. నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతన్ని ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే ఒకప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా, కాబట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే